వైన్ షాప్ వేణు అవుట్. లెక్క ప్రకారం నెక్స్ట్ రవివర్మని అటాక్ చేస్తాడు రాజా. కదా ఎట్లా సార్? ఉన్న సాక్షుల్లో స్ట్రాంగ్ గా వ్యతిరేకంగా చెప్పింది ఈయనే. ఈ సాక్షులందరికీ స్ట్రాంగ్ గా సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. మీరు థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి. నువ్వు రాకేష్ ఆ కిరాణా కొట్టు ఎంఎస్ దగ్గరికి వెళ్ళండి. మంచిది సార్. ముఖ్యంగా రవివర్మ ఇంటి దగ్గర సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఏర్పాటు చేయాలి. హలో. ఏరానియా ఎలా ఉన్నావు? ఇల్లంతా మామూలుగానే వెతుకుతున్నావా, లేకపోతే హిరణ్యకశిపుడిలాగా గోడల్ని స్తంభాల్ని పగలు కొడుతున్నావా? నాకు జీలో కాలిందనుకో, నీ సీడీలర్ కొడతా. ఏం పీకుతావు పీక్కో? నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఇంకో ప్రాణాన్ని పణంగా పెట్టలేదు. నాకు ఆ సీడీలు అక్కర్లేదు. మందుకెక్కెక్కువైందా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. రే కానీ రే, నన్ను ఎద్దవం చేసి నీ తెలివితేటలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను రా అన్నయ్యా. ఆ రోజు ట్రైన్లో నాకు మంది ఎక్కువ వాగిన దానికి మా నాన్న ప్రాణాలు పోయాయనుకున్నాను. కానీ ఇందాక నువ్వు చెప్పింది విన్నాక నీ ఎద్దవ అనుమానాలతో నీ పెళ్ళాన్ని చంపడానికే ఈ గేమ్ అంతా ఆడావని అర్థమైంది. ఓహో, నా పెళ్ళాన్ని అస్సలు తాకలేదు అనేటప్పటికీ నీకు దాని మీద మళ్ళీ ఆశ పుట్టిందా? దాన్ని రేప్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది అన్నయ్యా? తాళి కట్టు కూడా పెళ్ళాన్ని రేప్ చేసే పరిస్థితుల్లో ఉన్నందుకు నిన్ను చూస్తుంటే జాలేస్తుంది రే అన్నయ్య. నువ్వు అలా జాలి పెడుతూనే ఉండు. నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళని ఒక్కొక్కరిని లేపేస్తాను. నేను తాకుండా నీ దిమ్మ తిరిగిపోయేలా దెబ్బ కూడా కొట్టినా, ఇప్పుడు నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే వెళ్తున్నాను రా. నేను మా నాన్న కేసు నుంచి బయటపడతానో లేదో నాకు తెలియదు, కానీ నేను పోలీస్ స్టేషన్లో ఉండగా నువ్వు ఎవరిని చంపినా ఇరుక్కునేది నువ్వేరా అన్నయ్య? నువ్వు నన్ను ఏమీ పీకలేవు అన్నయ్య, ఏమీ పీకలేవు. భద్రా ఉరి, ఒక్క నిమిషం. నువ్వు విట్నెస్లు సేవ్ చేయడానికి సరెండర్ అయిపోతున్నావు, సరే మరి శుచి పరిస్థితి ఏంటి? నీ మీద కోపం అమ్మాయి మీద చూపించి అమ్మాయిని చంపేస్తే చంపడరా. వాడు ఎటువంటి కేసులో ఇరుక్కోకూడదే నీ ఇదంతా నడిపాడు. ఇప్పటి వరకు నువ్వు చంపుతావని వెయిట్ చేశాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిని చంపవని తెలుసుకున్నాడు. అమ్మాయిని చంపడమే వాడు జయిన్రా. ఉరి, నీ మీద కోపం అమ్మాయి మీద చూపిస్తాడేమోరా. నేను నిజంగా ఇలా ఆలోచించలేదురా. అదే కదా. హలో హలో సుచి, సుచి ప్లీజ్. నా మాట వినగానే నీకు ఫోన్ పెట్టాలనిపిస్తుందని నాకు తెలుసు, కానీ ఒక్కసారి నా మాట విను. నీ మొగుడు నువ్వు వాడిని మోసం చేసావనుకుంటున్నాడు, మన గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నాడు, అందుకే నేను చంపించాలని ప్రయత్నిస్తున్నాడు, అది కూడా నాతోనే. ఇది నిజం. నమ్ము ప్లీజ్ సుచి, ఒక్కసారి. ఏంటి ఫోన్లో అంతసేపు మీటింగు? అలా ఉండిపోయావే, ఫోన్లో ఎవరు? సుచి సుచి సుచి, వాడు చాలా డేంజర్. అడిగేది నిన్నే. సుచి చెప్పదు ప్లీజ్. సుచిత్ర, సుచి సుచిత్ర, సుచి ప్లీజ్ చెప్పదు. ఏ వినిపించట్లేదా సుచి? అమ్మా చాలు చాలు సుచి, కానీ అంతవరకు జాగ్రత్త. సరేమ్మా ఉంటాను. అమ్మ నన్ను రేపు ఒకరోజు రమ్మంటుంది. ఏం కంపలు ములిగినాయి అంట? వరలక్ష్మి వ్రతం చేస్తున్నారట. వ్రతాలు నవ్వులు చేసి పెద్ద పతివ్రత అనిపించుకోవాలా? ఏమక్కర్లేదు. సర్లే, ఓ 1 వీక్ తర్వాత వెళ్దు. కానీ వ్రతం రేపు. అరే చెప్పానుగా 4 రోజుల తర్వాత వెళ్ళు. రాత్రి వెళ్తావు, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్దు. కానీ నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పు. అలాగే సాక్షులకు పోలీసులు. హలో సుచి, నీకేం కాలేదుగా, జస్ట్ బీ కేర్ఫుల్.
నా కొడక సుచి నేను కూడా అంత ప్రామంగా ఎప్పుడు పిలవలేదు అయినా అన్నయ్య నువ్వు దాన్ని పోయి చెప్పేస్తే అది తప్పించేసుకుంటుందా రే అన్నయ్య దాన్నే కాదు నిన్ను కూడా వదలను నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి లోపల దాన్ని ఇక్కడ చంపేసి ఒక కేసు విషయంలో మీకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి వచ్చాం. సెక్యూరిటీయా? డాక్టర్ రాజా కేసులో సాక్షులకి లైఫ్ థ్రెట్ ఉందని మాకు అర్థమైంది. అయితే ఆ సాక్షుల్లో మీరు ఒకరిని మర్చిపోయారా రాజా రవివర్మ గారు? నెక్స్ట్ వీడు చంపుతానని బెదిరించిన సాక్షి రాజా రవివర్మ. మరూన్ కలర్ కార్ అండి. మీరు చూసారా? నా కలర్ చూశాను సార్. చాలా దారుణంగా చంపేశాడు సార్. ఆ ఫేస్లో క్రూయాలిటీ చాలా క్లియర్గా కనిపించిందండి. ఇదంతా వాడు కావాలని చేసినట్టుంది సార్. కోర్టులో సాక్ష్యం చెప్తావా? డెఫినెట్గా. నీ పేరు? రాజా రవివర్మ. మీ ప్రాణానికి ముప్పుంది. రాజా ఏ క్షణాన్నైనా మీ మీద దాడి చేయొచ్చు. అంటే వీడు పోలీసులకు సరెండర్ అవ్వలేదన్నమాట. ప్రియురాలు రక్షించుకోవడం కోసం ఆగినట్టున్నాడు. బుల్షిట్, నాకే సెక్యూరిటీ అక్కర్లేదు. ప్లీజ్, మీకు సెక్యూరిటీ అక్కర్లేకపోయినా రాజాను పట్టుకోవడానికి మాకు ఇదే సరైన అవకాశం. రాజా మీద షూట్ హెడ్ సైట్ ఆర్డర్స్తో వచ్చాం. షిట్. సరే, మీ ఇష్టం. కానీ మీరు ఏ కాపలా కాసినా ఇంటి బయటే. రే, మీరు నలుగురు మెయిన్ గేట్ దగ్గర కాపలా కాయండి. వెళ్ళండి. మీరు బంగ్లా చుట్టూ రౌండ్స్ వేయండి. ఓకే సార్.